హాయ్ అండి వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్ నేను మీ సూర్య చంద్రిక హాయ్ అండి టూ డేస్ బ్యాక్ త్రీ డి మసాజర్ వీడియోని మీకు షేర్ చేశాను కదా ఆ వీడియోలో నేను ఒక హెయిర్ ప్యాక్ వేసుకున్నాను ఆ హెయిర్ ప్యాక్ను కూడా మీకు షేర్ చేస్తానని చెప్పాను కదా ఆ హెయిర్ ప్యాక్ రెమెడీని ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను హెయిర్ ప్యాక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న బెల్లైకన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసానంటూ నా వీడియోస్ మిమ్మల్ని చేస్తాయి హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఫ్లాక్ సీడ్ జెల్ని యూజ్ చేస్తున్నాను ఫ్లాక్ సీడ్స్ మనకి హెయిర్ గ్రోత్కి ఎంతగానో సహాయం చేస్తాయి ఫ్లాక్ సీడ్స్ గురించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వీడియోస్లో నేను ఆల్రెడీ షేర్ చేశానండి ఆ వీడియోస్ని నేను ఎండ్ కార్ట్స్లో ఇస్తాను అలానే డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఇస్తాను ఆ వీడియోస్ని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి ఫ్లాక్సీడ్ జెల్ని నేను ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను దీనిలోకి నేను యూస్ చేస్తున్న నెక్స్ట్ ఇంగ్రీడియంట్ లెమన్ జ్యూస్ అండి లెమన్ జ్యూస్ కూడా మన హెయిర్కి ఎంతో మంచిది స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది హెయిర్ కూడా హెల్దీగా పెరగడానికి అలానే షైనింగ్ కోసము చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ క్రీమ్ అండి ఈ కోకోనట్ క్రీమ్ కూడా మన హెయిర్ హెల్దీగా పెరగడానికి ఎంతగానో సహాయం చేస్తుంది సిల్కీగా షైనీగా ఉండడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ కోకోనట్ క్రీమ్ గురించి కూడా నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో షేర్ చేశాను అది కూడా డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను అది కూడా ఒకసారి మీరు చెక్ చేసేయండి ఇవన్నీ కూడా మనము మంచిగా మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి బ్లెండ్ చేయగా మనకి ఈ హెయిర్ ప్యాక్ అయితే ఈ విధంగా ఉంది ఇదంతా కూడా నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను చూశారు కదండి మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఈ హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకోవడానికి ముందు హెయిర్ అంతా కూడా మంచిగా చిక్కులు లేకుండా నీట్గా దువ్వేసుకోవాలి దువ్వుకున్న తర్వాత ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకోవాలి ఈ హెయిర్ ప్యాక్ని మీరు ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు లేదా డ్రై హెయిర్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ హెయిర్ మీద అప్లై చేస్తున్నాను ఇలా అప్లై చేసుకున్న తర్వాత వన్ ఆర్ టూ అవర్స్ వరకు ఈ హెయిర్ ప్యాక్ని అలానే ఉంచుకోవచ్చు లేదా ఓవర్ నైట్ కూడా ఈ హెయిర్ ప్యాక్ని మనం అప్లై చేసుకోవచ్చు ఓవర్ నైట్ కానీ అప్లై చేసుకున్నామంటే చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఈ హెయిర్ ప్యాక్ నుంచి ఈ విధంగా హెయిర్ ప్యాక్ అంతా కూడా నేను అప్లై చేసుకుంటున్నాను ఈ వింటర్ సీజన్లో చాలామంది డ్రై హెయిర్తో బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది ఆఫ్టర్ హెయిర్ వాష్ నా హెయిర్ అయితే ఈ విధంగా ఉందండి ఫైనల్ రిజల్ట్ నా హెయిర్ అయితే చాలా చాలా స్మూత్గా సిల్కీగా షైనీగా అనిపిస్తున్నాయి మీరు కూడా ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ని ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ హెయిర్ ప్యాక్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్